ఎన్నికలలో పోటీ చేయడం అనేది ఏమి ప్రాథమిక హక్కు కాదంటూ తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు ఎన్నికల్లో పోటీ చేయడం ప్రాథమిక హక్కు చట్టపరమైన హక్కు పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు పేర్కొంది ఆ మేరకు వాదించే హక్కు ఎవరికి లేదని స్పష్టం చేసింది ఎన్నికల్లో పోటీ చేయడం అనేది శాసనం ద్వారా అమలయ్యే హక్కు మాత్రమే ఎన్నిక స్వభావాన్ని బట్టి అభ్యర్థిని బలపరిచే ప్రతిపాదించే వాళ్ళకి సంబంధించిన విధి నిషేధాలు నియమ నిబంధనలు ప్రజాప్రాతినిధ్య చట్టం ఎన్నికల నిర్వహణ నిబంధనలు స్పష్టంగా పొందుపరిచే ఉన్నాయని గుర్తు చేసింది ప్రపోజల్ లేని కారణంగా రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి తనను అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది ఇది తన ప్రాథమిక హక్కుని హరించడమేనన్న వాదనను తోసిపుచ్చింది వాస్తవంగా రాజ్యసభకి ఎన్నిక కావాలంటే ప్రపోజల్స్ ఉండాలి ఎమ్మెల్యేల ప్రపోజల్స్ ఉండాలి ఎమ్మెల్యేలు ఎవరు ప్రపోజ్ చేయకుండా డైరెక్ట్గా ఉండదు ఎమ్మెల్యేలు ఎవరు లేకుండా ఓకే అంటే కనుక భారతదేశంలో కొన్ని కోట్ల మంది పోటీ పడతారు ఊరికినే సరదాగా చూద్దాం అన్నటువంటిది అలాంటి వాటికి అవకాశం లేకుండా తోసిపుచ్చింది సుప్రీంకోర్టు